ఇంత కష్టపడి చేసి మేము లోన్లు తీసుకొని అది తీసుకొని ఇల్లు కట్టుకున్నాం, ఇల్లు తీసుకున్నాం మేము. ఇప్పుడు మేము ఎక్కడ పోవాలి? మంచి మీకు ఒక డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తాం, మీకు తగ్గట్టు ప్రభుత్వం ఆదుకుంటుందని ప్రభుత్వం చెప్తుంది. డబుల్ బెడ్రూమ్ ఇస్తారు కానీ మేము ఇక్కడ బతికినాం, ఇక్కడ కొత్త బిజినెస్ చేసుకున్నాం, అంతా చేసుకున్నాం. మళ్ళీ డబుల్ బెడ్రూమ్ ఎక్కడ ఇస్తే ఎక్కడ పోతే ఎక్కడ మాకు ఏమవుతుంది? మరి ఏం కావాలి ప్రభుత్వాన్ని ఏం కోరుకుంటారు? ఏం కోరు కథ మా ప్లేస్ మాకే ఉండని. ఏం ఏం కావాలన్నా ప్రభుత్వం నుంచి? మేము కోరేది ఒకటి, మేము కష్టపడి కట్టుకున్న ఇండ్లు, మా ఇండ్లు మాకే కావాలి. మంచి ప్లేస్ ఇస్తా అంటుంది కదా, మంచి ప్లేస్ అది నీ బొంద అవుతుంది. డబుల్ బెడ్రూమ్ ఎవరు కావాలి? డబుల్ బెడ్రూమ్లు అవసరం లేదు మాకు. డబల్ బెడ్రూమ్లు మేము కష్టం, మేము కొనుక్కున్నాం మా జాగాలు, మా ఉన్న జాగాలు మాకు కావాలి కదా. ఎవరు కావాలి డబల్ బెడ్రూమ్లు? మేము కురియాల మార్కెట్లో పనిచేస్తాను, నేను గుడిమల్కాపూర్ మార్కెట్లో పనిచేస్తాను. నేను మేము ఇంత 20 సంవత్సరాలు నేను వాళ్ళలో పనిచేస్తున్నా, రూపాయి ఏదో నా శాశక్తులుగా ఇంత సంపాదించుకొని ఇల్లు కట్టుకున్నా, లోన్ తీసుకొని. మరి ఒక వైపు చెప్తుంది అంటే ఈ మూసీ నుంచి వచ్చే కంపుకు మీ విముక్తి కలుగుతుంది, మంచి ప్లేస్ లో ఉంటుంది, ఫ్యూచర్ బాగుంటుంది, తర్వాత వచ్చే తరం ఇంకా బాగుంటుంది అని చెప్తుండ్రు రేవంత్ రెడ్డి. మాకు ఎట్లాంటి ప్రాబ్లం లేదు, ఫ్యూచర్ బాగుంటుంది కరెంటు కరెక్టే. అందులో చేయాలంటే మస్తు చేయొచ్చు, మెషిన్ కొంచెం లోతు తోమించు, చుట్టుపక్కల మొత్తం గోడలు కట్టించు, పైన ఫ్లవర్ అయ్యి నీకు ఆ దిమాగ్ పనిచేస్తలేదు, కూల్చేస్తా కూల్చేస్తా ఒకటే నీ అయ్యా జాగిర ఇదేమన్నా ఎవరన్నా అప్పుడు కొనేటప్పుడు ఈ జాగా ఇది ఈ జాబా బఫర్ జోన్ లో ఉంది, ఎఫ్టీఎల్లో ఉంది, అప్పుడు కొనేటప్పుడు చెప్పేడుండే. అప్పుడు ఇది మీ రిజిస్ట్రేషన్ కావద్దు, మీ రేపు ఫ్యూచర్ లో ప్రాబ్లం అవుతుంది. మేము అప్పుడు కొనము, అప్పుడు రిజిస్ట్రేషన్ పైసలు ఇచ్చినాము, ప్రాపర్టీ ట్యాక్స్ ఇస్తున్నాం, ఇయర్ 6 మంత్ కు ఇయర్లీ ప్రాపర్టీ ట్యాక్స్ కడుతున్నాం, నల్ల బిల్లులు ఇస్తున్నాం, కరెంట్ బిల్లులు ఇస్తున్నాం. అదే ఒకటే జాగిర అనుకున్నాం, మేము కష్టపడి సంపాదిస్తున్నాం. నువ్వేంది మంచి ఏసీ రూమ్ లో కూర్చొని ఆపరేటింగ్ చేసుకుంటా ఇంట్లో కూర్చొని పని చేస్తున్నావు, ఆఫీస్ లో కూర్చొని ఏం ఆదుకుంటావు? నువ్వు అవసరం లేదు మాకు, నువ్వు ఆదుకురండి. అంత దమ్ముంటే గవర్నమెంట్ హాస్పిటల్లో మెడిసిన్ దొరకలేదు పేదలకు, గవర్నమెంట్ హాస్పిటల్లో టాబ్లెట్లు దొరకలేవు. మన వైరల్ ఫీవర్ తోని చాలా మంది ఎంతో మంది బాధపడిపోతున్నారు. వాళ్ళకి చూపించు పనులు. అంటే మందులు దొరకలేవు, మెడిసిన్ ప్రైవేట్ హాస్పిటల్లో జాగాలు పడకలు ఖాళీ లేవు. ఒక్కొక్క బెడ్ మీద ఇద్దరు పెడుతురు. గవర్నమెంట్ హాస్పిటల్ పోతే వాడు సచ్చిందంటే లేక వాడు బతికి వస్తాడని ధీమా కూడా లేదు. దీని వల్ల ఇప్పటికి ఇబ్బంది కలుగుతుంది కానీ తర్వాత బాగుంటుంది. అంత బలంగా చెప్తున్న నాయకులు, అంత టీవీలో లేపుతున్న నాయకులు మీ దగ్గరకి చెందుకు చెప్పలేకపోతున్నారు. మరి ఇప్పుడు జనాలు ఇప్పుడు సచ్చు, నువ్వు ఫ్యూచర్ గురించి తర్వాత ఎప్పుడు అంటున్నావు? ఇప్పుడు వాడి వాడి ఇల్లే లేదు, వాడు ఏడ బతకాలి? నువ్వు డబల్ బెడ్రూమ్ ఇస్తా అంటున్నావు, ఏడ పోయి పడేస్తావు, 30-40 కిలోమీటర్ దూరం లేస్తావు, ఆడేస్తావు. ఇప్పుడు మా మార్కెట్ ఇక్కడ, మా బిజినెస్ ఇక్కడ, మా పనులు ఇక్కడ, ఇదా 30-40 కిలోమీటర్ దూరం వెళ్ళి రావాలన్నా మేము? పిల్లలు ఎక్కడ చదువుతున్నారు? మేము 15-20 సంవత్సరాల నుంచి ఇక్కడ నివాసం ఉంటున్నాము. నువ్వు ఇప్పుడు దాడమని తీసేస్తే మేము ఎక్కడ వెళ్ళిపోతాం? మాకే మీ అన్ని మీ రైట్సేనా? పబ్లిక్ ఆలోచన ఏమీ లేదా? అన్ని నీ ఇష్టం వచ్చినా నువ్వు చేసుకుంటే అవుతుందా? ఓవరాల్ గా హైడ్రాన్ ఎలా చూస్తారు మీరు? హైడ్రాన్ హైరాల్ దీంతో కథం అయిపోవాల్సిందే సార్. హైడ్రా అనేది మాట ఉండదు అంతే. జనాలు భయపడి వణికిపోతారు, అన్నం తింటలేరు, నీళ్ళు తాగుతలేరు. ఎవరు అయ్యే కోసం జాగ్రత్త? హైడ్రా నువ్వు అంత మంచి ప్రజా కోసం పాలన చేయి. ఇది కూడా ప్రజాపాలన అంటున్నా? ఇది ప్రజాపాలన అంటే ఇప్పుడు మూసీ రివర్ నువ్వు సుందరీకరణ చేయాలనుకుంటున్నావు కదా, మూసీని లోతు తోమించు, లోతు మొత్తం గోడలు కట్టించు, గోడలు పైన ఫ్లైఓవర్ అయ్యి రెండు అయ్యి. ఇంకేం కావాలి నీకు? ఇంకేం కావాలి? ఆయన మొత్తం రియల్ ఎస్టేట్ బిజినెస్ పోయి మరో లండన్ ప్యారిస్ లా చేస్తా అంటున్నా. లండన్ ప్యారిస్ లేదు, ఏం బొంగు లేదు మా అన్న. లండన్ ప్యారిస్ చేస్తే ఎట్లా? ఇక్కడ జనాభా తక్కువ ఉన్నదా? ఎక్కువ జనాభా ఉన్నది ఇక్కడ. టూరిజం ప్లేస్ అంటుంది కదా, టూరిజం ప్లేస్ అంటే టూరిజం ఎవరికి వస్తుంది ఇక్కడ? తిండి ప్లేస్ ఎవరు వస్తాడు ఇప్పుడు? అక్కడ ఇండ్లు లేవు, అక్కడ ఇండ్లు లేవు, జనాలు ఎవరు లేరు. టూరిజం పెట్టి ఎవరు వస్తాడు ఆడ? ఈయన వీరు వచ్చి టూరిజం చేస్తాడు, ఆయన రేవంత్ రెడ్డి వచ్చి చేస్తాడు ఆడ టూరిజం? ఎవరు చేస్తారు ఆడ? లేదా పొలిటికల్ రాజకీయ నాయకులు వచ్చి ఎలా చేస్తారా? మీరు ఇంత గట్టే చెప్తాం, ప్రభుత్వానికి ప్లానింగ్ లేదు, పద్ధతి లేదు, మీరు చెప్తున్నారు. మరి ఇంత గుడ్డిగా వెళ్ళాల్సిన అవసరం ఏమొస్తుంది ప్రభుత్వానికి? అది వాళ్ళ ఆలోచన ఉండాలి. పబ్లిక్ ఎవరు ఎక్కడ పోవాల్సిన అవసరం లేదు, ఎవరు ఉన్న వాళ్ళు అదే కావాలి. ఎవడు వచ్చి కూలో కొట్టినా సావానికి సస్తారు, సస్తాం చేసి బుల్డోజర్ పంపిస్తాడు కదా, దాని కింద సావానికి సస్తాం. రేవంత్ రెడ్డి పేరు పెడతాం ఆడ, మేము సావనాన్ని చేస్తాం, ఆడ ఇల్లు ఇచ్చే ప్రసక్తే లేదు. అది మాది బుల్డోజర్ను పెడుతున్నావు. ఇవి 10 సంవత్సరాలు కేసీఆర్ పరిపాలన చేసిన ఎవరికి ఇంత ఇబ్బంది లేదు? ఇప్పుడు కూడా ఈ మూమెంట్ లో ఇప్పుడు కూడా కేసీఆర్ పరిపాలన లేకుంటే కూడా పబ్లిక్ తిన్నారా లేదా అని వచ్చి వాళ్ళ నాయకులు వచ్చి సర్వే చేస్తున్నారు, అడుగుంటున్నాడు. నువ్వు ముఖ్యమంత్రి విను, ఏం చేస్తున్నావు? అయ్యాను నువ్వు అంటే బుల్డోజర్ పంపిస్తా, అది పంపిస్తాండి, పబ్లిక్ ఏమన్నా నీ ఇది అనుకుంటున్నావా? మీలాంటి వాళ్ళు ఈ బాధతో ఇంత ఆవేశంతో తిడుతులు కదా, ఒక మాట దొల్లినా
ప్రభుత్వం మీలాంటి వాళ్ళపైన కేసులు పెడతా అని చెప్పేసి మొన్న ఒక మంత్రి వ్యాఖ్యలు చేసింది, అది ఇలా చూడొచ్చు. ఎక్కడ పోయినాక రెడీ, మేము ఎక్కడ పోయినాక పెట్టమని చెప్పండి. ఎంత మంది పెడతాడు, లక్షలలో మంది ఉన్నారు, ఎంత మంది పెడతావు? లక్షలలో మంది ఉన్నాం మేము, ఎంత మంది పెడతావు? తీసుకోపో, వస్తా మేము. నువ్వు ఏడంటే ఆడికి నీ జైలీ సరిపోవు, నీ జైలీ సరిపోవు. ఓటు వేసిన వాళ్ళపైన ఇంత పగబట్టడం దేనికి ప్రభుత్వం? హైదరాబాద్ ఓటేయలేదు, హైదరాబాద్ లో ఓటేయలేదు. నువ్వు సరిగా పింఛన్లు ఇస్తలేవా? సరిగా నువ్వు పింఛన్ పైసలు సరిగా ఇస్తలే. నువ్వు 6 హామీలు ఇచ్చినావు, ఒక లేడీస్ బస్సుకు ఫ్రీ ఇచ్చినావు, ఏం చేసిండు? పబ్లిక్ అందరు తెలుసు, ఒక బస్ ఫ్రీ ఇచ్చిన లేడీస్ బస్. వాళ్ళు ఆడవాళ్ళు కొట్లాడిస్తారు, కొట్లాడి ఓడి చేయమన్నారు నీకు బస్సు ఫ్రీ, ఓడి చేయమన్నారు నీకు బస్సు ఫ్రీ. నువ్వు అసలు దానికి ఇచ్చేయలే. నువ్వు బస్ ఫ్రీ రోజు 24 గంటలు బస్సులో తిరుగుతున్నారు జనాలు, ఓడి తిరుగుతున్నారు బస్సులు పోతారు. నువ్వు అంతా చేయాలనుకుంటే నువ్వు బస్సు సగం ఛార్జెస్ తగ్గించేది ఉంది, సగం ఛార్జెస్ ప్రతి అందరికి వస్తుంది. నువ్వు ఆడవాళ్ళకు బస్సు ఫ్రీ చేసినావు, దానికి ఇప్పుడు ఆర్టీసీ డిపార్ట్మెంట్ వెనకబడిపోలే, అది వెనకబడినా ఇక్కడ బుల్డోజర్లు పెట్టినావు. ప్రభుత్వానికి ఏం చెప్తాను హైడ్రా విషయంలో, మూసీ పైకి వచ్చిన బుల్డోజర్ విషయంలో ప్రభుత్వానికి ఏం చెప్తావు? పరిశాని రాతో మే నీ ఆరా లోగు పరిశాన్ పరిశాన్ సబ్ జనే ఓటింగ్ కే సగత్ బోల్ దియే యే ఫ్రీ కర్ దేతా హూ, వో ఫ్రీ కర్ దేతా హూ. హా లోగు రాషన్ కార్డ్ నీ ఐసా వాలోగు రాషన్ కార్డ్ హీ నీ మిలా అభీ తక్, యే ఫ్రీ కర్ దేతా హూ వో ఫ్రీ కర్ దేతా హూ బోలే. లేడీస్ కు ఖాలీ బస్ ఫ్రీ కర్ దియే బస్, రాషన్ కార్డ్ హై తో యే నహీ బోలే. ఓటింగ్ మే జో సో రాషన్ కార్డ్ హై తో ఆప్కు జో సో లైట్ కి బిల్ ఫ్రీ ఆతీ బోల్ కే నహీ బోలే. గవర్నమెంట్ లేడీస్ హాస్టల్ లో టాయిలెట్ లేవు, నువ్వు రోజు చూస్తున్నావు. ఏం చేస్తున్నావు నీ పరిపాలన? ఈ మన కస్తూరిబా స్కూల్స్ అని, నవోదయ స్కూల్స్ అని, విద్యాశాఖ నా దగ్గరనే ఉంది కాబట్టి ఇంకా మెరుగుగా చేస్తా అంటుంది రేవంత్ రెడ్డి. ఏం ఆల్రెడీగా న్యూస్ లో చూస్తూనే ఉన్నారు, మామూలు పబ్లికే తెలిసిపోయింది. వీళ్ళకి తెలియస్తలేదా గవర్నమెంట్ హాస్టల్లో ఏమేమి పరిస్థితులు ఉన్నాయి? ఆ లేడీస్లకు పాపం 1000 మంది ఉండక 2-3 టాయిలెట్లు పెడుతుండ్రు ఆ పబ్లిక్. ఆడ జనాభాకి ఇబ్బంది అవుతుంది, ఈడ నువ్వు మూసి సుందరీకరణ చేస్తా అని చెప్పేసి ఇది చేసి పబ్లిక్ భయపెట్టి జనాలు వచ్చి చచ్చిపోతారు జనాలు. అంటే మా ప్రాణాలు కావాలా నీకు? ఏకంగా డైరెక్ట్ చెప్పేసి నువ్వు మొత్తం ఉంటే మేము అందరం చచ్చిపోతాం, మీ ఇంటి ముందుగా వచ్చి కూర్చుంటాం సచ్చు, మీ ఇంట్లో బొంద పెట్టేసి అందరికి, మీ ఇంట్లో బొంద పెట్టేసి అందరికి, ఈ మూసీలో నువ్వు వచ్చి ఇది చేసుకో.